జయదేవపుర ఐఓసి పెట్రోల్ బంకులో ఎటువంటి మోసం లేదని తోనికల కొలతల శాఖ జిల్లా అధికారి డిఐ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం జయదేవపుర్ మండల కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ బంకును పోలీస్ శాఖ సిబ్బందితో కలిసి తనిఖీ చేసి బంకులోని మిషన్లను పరిశీలించి డీజిల్ పెట్రోల్ వినియోగదారులకు ఏ విధంగా అందిస్తున్నారు కొలతలు చేసి చూశారు. అనంతరం డిఐ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వారం రోజుల క్రితం బంకులో పెట్రోల్ డీజిల్ తక్కువగా వస్తుందని సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఫిర్యాదుతో బంకును పూర్తి స్థాయిలో తనిఖీ చేసినట్లు తెలిపారు. బంకు మిషన్లను పరిశీలించగా అన్ని సక్రమంగానే ఉన్నాయని ఎటువంటి మోసం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఓసీ డివిజనల్ సేల్స్ ఆఫీసర్ వీరన్న, బంకు యజమానులు సాగర్ గౌడ్, స్థానిక పోలీసు సిబ్బంది లింగం, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత పోలీస్ ఎస్ఐ గారు వారి ఆధ్వర్యంలో ఉన్న వాళ్ళని కూడా పిలవడం జరిగింది. అందరి సమక్షంలో పైలట్ మేజర్ తో ఇన్స్పెక్షన్ చేసి అది మెజర్ కరెక్ట్ ఉన్నదా లేదా అని చెక్ చేయడం జరిగింది. మెజర్ ప్రకారం అయితే కరెక్ట్నే ఉన్నది, కానీ అందరు కూడా కన్జ్యూమర్స్ ఆలోచించి చేయాల్సింది ఏంటంటే జీరో కనుక మనకి జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నాడా లేదా, ఆ బాయ్ ఎవరైతే డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఇస్తున్నాడో డీజిల్ అది స్టార్ట్ చేసేటప్పుడు జీరో మనకు ఉన్నదా లేదంటే రీడింగ్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. అది ఫాలో అయ్యి కనుక మనం తీసుకుంటే మనకేమి షార్ట్ పేమెంట్ అనేది షార్ట్ రాకుండా అవకాశం ఉన్నది, కాబట్టి దాన్ని ఫాలో కావాలి ప్రతి ఒక్కరు కూడా. ఈ పంపులో ఉన్నటువంటి మెషినరీలన్నీ కూడా పైలట్ మేజర్ తోటి క్రాస్ చెక్ చేయడం జరిగింది. అన్ని కూడా విత్ ఇన్ ద టాలరెన్స్లోనే అవి పనిచేస్తున్నాయి. అందువల్ల ఏ కన్జ్యూమర్ అయినా కూడా జీరోని ఖచ్చితంగా జీరో ప్రమాణికంగా తీసుకొని జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నాడా లేదా ఇచ్చేట అతను మనం ఆ జీరో నుంచి కనుక స్టార్ట్ అయితే మనకి తక్కువ రావడానికి అవకాశం లేదు, కాబట్టి అందరూ కూడా ఇది గమనించాలని తూనికల కొత్తల శాఖ తరఫున లీగల్ మెట్రాజీని కోరుతున్నాం.